ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీస్ కిచెన్ అండ్ లాగ్ ఈరోజు ఎండీస్ కిచెన్ అండ్ లాగ్స్లో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో చూద్దామండి ఇది నేను మొన్న ఇడ్లీ చేసి మిగిలిన పిండి ఇడ్లీ పిండి ఎంత పులిస్తే అంత టేస్టీగా ఉంటాయండి పునుగులు ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుంటున్నానండి ఈ పిండిలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే కొద్దిగా క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలండి క్యారెట్ తురుము ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా జీలకర్రను వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి ఇవన్నీ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేయకుండా అట్లా ఇడ్లీ పిండి మనకి మిగిలి ఉంటుంది కదా అందులోకి మనం ఇలా వేసుకొని తొందరగా ఈజీగా పునుగులు వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా పునుగులు వేసుకుంటూ ఉన్నానండి పునుగులన్నీ వేసేసుకొని నేను మీడియం ఫ్లేమ్లోనే ఇవి డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి హై ఫ్లేమ్లో చేసుకుంటే తొందర కలర్ వస్తాయి కానీ లోపల ఉడుకోవు అలాగని లో ఫ్లేమ్లో చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక అన్నీ పక్కకు తీసేసుకుంటున్నానండి చూడండి పునుగులు రెడీ అయిపోయినాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే తొందరగా కూడా ఈజీగా రెడీ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ పునుగులు రెడీ అయిపోయినాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి దీంట్లో కాంబినేషన్ టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా ఉన్నాయో లోపల మాత్రం ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఎందుకంటే బయట అంతా గంజీగా లోపల చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చినాయి ఫ్రెండ్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి